అసలు శాసన మండలి వద్దు రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ ఇప్పుడు పూర్తి మెజారిటీతో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలోనూ పూర్తి ఆధిపత్యం సాధిస్తోంది తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది జిల్లాల నుంచి పదకొండు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది అయితే ముందు నుంచి ఈ ఎన్నికలపైన అంచనాతో ఉన్న వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తోంది ఈసారి ముఖ్యమంత్రి జగన్ సలహాదారుడు సైతం ఎమ్మెల్సీ కాబోతున్నారు అసెంబ్లీతో పాటుగా మొత్తం పదమూడు జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడంతో ఇప్పుడు పద్నాలుగు స్థానాలు వైసీపీకే దక్కడం లాంఛనంగా కనిపిస్తోంది ఇక ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాల్లో కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి పేరు ఖరారు చేశారు అదేవిధంగా బీసీ కోటాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్ పేరు ఖాయంగా తెలుస్తోంది మూడవ పేరు రాయలసీమకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇక స్థానిక సంస్థల కోటాలో ఎంపికపైన సీఎం ఫోకస్ చేశారు అందులో భాగంగా విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు పేరు సీఎం ఇప్పటికే ఆమోదించినట్లుగా సమాచారం విశాఖ జిల్లాలో రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది అందులో ఒకటి బీసీ వర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది వరుదు కళ్యాణి పేరు సైతం రెండవ స్థానం కోసం ప్రచారంలో ఉంది తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖాయమైనట్లు సమాచారం ఇదే జిల్లా నుంచి గత ఎన్నికలలో పెద్ద నుంచి పోటీ చేసి ఓడిన తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారవుతుందని చెబుతున్నారు అదేవిధంగా అనంత భాస్కర్తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఇక కృష్ణా జిల్లా నుంచి రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది అందులో ఒకటి కమ్మ వర్గానికి రెండవ స్థానం బీసీ వర్గానికి ఇవ్వనున్నారు కమ్మ వర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్ సలహాదారుగా ఉన్న తలశిల రఘురామ్కు ఎమ్మెల్సీ స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది ఆయన జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఆయనతో ఉన్నారు జగన్ పాదయాత్ర సమయంలో మొత్తం రఘురామ్ రూట్ మ్యాప్ నుంచి సభలు కార్యక్రమాల బాధ్యత తీసుకున్నారు వర్గం నుంచి గన్నవరంకు చెందిన యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావులలో ఒకరికి ఇస్తారని భావించిన ఇప్పుడు రఘురామ్కు ఖాయమైనట్లు తెలుస్తోంది రెండవ స్థానం బీసీ వర్గానికి కేటాయించనున్నారు గుంటూరు జిల్లా నుంచి రెండు స్థానాలు ఉండగా అందులో ఖమ్మ వర్గానికి చెందిన మరి రాజశేఖర్ కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు దక్కనున్నాయి ప్రకాశం నుంచి రెడ్డి లేదా ఎస్సీ వర్గానికి కేటాయించే ఛాన్స్ ఉంది ఇక అనంతపురం నుంచి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి ఖాయమని సమాచారం కర్నూలు జిల్లా నుంచి నంద్యాలకు చెందిన ఇషాక్ పేరు పరిశీలనలో ఉంది ఇక చంద్రబాబు సొంత జిల్లా సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి భరత్కు ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లుగా తెలుస్తోంది గతంలో రెండుసార్లు చంద్రబాబు పైన పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడైన భరత్ తన తండ్రి మరణంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఇప్పుడు వైసీపీ కుప్పం పైన స్పెషల్ ఫోకస్ పెట్టడంతో భరత్కు ఖాయం కానుంది మొత్తం పద్నాలుగు స్థానాలలో యాభై శాతం సీట్లు అంటే ఏడు స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవకాశం ఇవ్వనున్నారు అదేవిధంగా ప్రాంతీయ సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేస్తూ సీఎం జగన్ తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా ఇవే పేర్లు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది